ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై పంచకర్ల రమేష్ బాబు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలకు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని, దానికి ప్రయత్నించానని చెప్పారు. అందుకు వీలు కాలేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు పదవిలో ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అంత చాలా కాలం పాటు టీడీపీలో ఉన్న తర్వాత గత ఎన్నికలకు ముందు పంచకర్ల రమేష్ బాబు తిరిగి మరి వైసీపీలో జాయిన్ అయిన జరిగింది. కానీ ఒక జాయిన్ అయిన ఇది మొదటి నుంచి కూడా ఆయన కొంత సత్తగానే ఉన్నారు. ఒక ఏడాది క్రితం ఆయనకి వైసీపీ పార్టీ అధిష్టానం జిల్లా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా ఆ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన ఇంటి కూడా ఏవైనా పదవులు ఇవ్వకపోవడం, మరోవైపు కూడా ఆయనకి పెంగుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇస్తారని ఆశతో ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ మొన్న 8వ తేదీన ఎవరైతే వైసీపీ సుబ్బారెడ్డి ఉన్నారో ఎలమెంటరీలో పెంగుర్తిలో జరిగిన సమావేశంలో ఈసారి ఖచ్చితంగా కూడా ప్రస్తుతం ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఖచ్చితంగా అదీప్ రాజ్ తిరిగి మనం గెలిపించుకోవాలి 2024 ఎన్నికలు అని చెప్పి అనడంతో అక్కడితో పంచకర్ల రమేష్ బాబు ఏం చేయాలి అర్థం కాలేదు. నేను వచ్చిందే పెంగుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తూ వచ్చాను. తిరిగి ఈ విధంగా వైసీపీ సుబ్బారెడ్డి ఈ విధంగా ప్రకటించడానికి ఆయనకి ఒకసారిగా షాక్ అయ్యారు. మరోవైపు ఎలమెంటరీ నియోజకవర్గంలో తీసేస్తారని రమేష్ బాబు ఆశించారు. కానీ ఎలమెంటరీ కూడా అదే విధంగా ఎవరైతే వైసీపీ సుబ్బారెడ్డి కూడా అక్కడ ఉన్న స్థానిక ఎవరైతే రాజు రమణరాజు ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలన్నప్పుడు రెండు వైపు నుంచి కూడా రమేష్ బాబు దారిని మూసుకోవడంతో ఏం చేయలేదు. ఇది ఇదే నేపథ్యంలో కూడా ఆయన కొంతకాలంగా కూడా మళ్ళీ టీడీపీ జనసేన నాయకులతో కూడా చర్చలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ మారాలని నిర్ణయం తీసుకుని గత కొన్ని రోజులుగా కూడా పార్టీ ఎవరైతే నియోజకవర్గం క్యాడర్ సంబంధించి కూడా ఆయన చర్చలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ రోజు పార్టీ అధ్యక్ష జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. త్వరలో ఏ పార్టీలో జాయిన్ అవుతారని దాని సంబంధించి కూడా ప్రకటిస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే ప్రస్తుతం అయితే ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఏదైతే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా దీంట్లో గతంలో టీడీపీ నుంచి ఆయన బయటకు రావడం జరిగింది. ఈసారి మళ్ళీ తిరిగి టీడీపీ కంటే జనసేనలోనే ఎక్కువగా విశాఖ జిల్లా ఎక్కువగా కాపు ఓట్లు ఎక్కువనే మరోవైపు పెందొచ్చు నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి అయితే ఆయన అధికారంతో ఎవరితో మాట్లాడలేదు తెలియగానే అయితే ఏదైతే పంచకర్లకు సంబంధించిన కారణంతో కూడా ఖచ్చితంగా రమేష్ బాబు జనసేన పార్టీలో చేరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు కూడా అతని అన్యాయాలు అంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరొక 4-5 రోజుల వరకు కూడా నేను ఏ పార్టీలో జాయిన్ అవుతానని దానికి సంబంధించి కూడా చెప్పను, ఆ తర్వాత నా నిర్ణయాన్ని వెల్లడిస్తానంటూ కూడా రమేష్ బాబు ప్రెస్ మీట్లో అయితే చెప్పడం. అయితే గత కొంతకాలం కూడా పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఆయనకి రమేష్ బాబు పూర్తి స్థాయిలో కూడా ఆయన సరైన ప్రయారిటీ ఇవ్వలేదు. స్థానికంగా ఉన్న అనేక సమస్యలు ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలన్నా సరే ఆయనకి జగన్మోహన్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి గారి మిగతా నాయకులు ఎవరు కూడా ఆయన దగ్గరకు రానివ్వకపోవడంతో అసంతృప్తి గురై ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారని నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్.